ఈరోజు అమ్మవారికి పాయసాన్న ప్రియ. పాయసు అంటే పాలు కాబట్టి పాలతో ఉడికించినటువంటి అన్నాన్ని ఆ పాయసాన్ని నివేదనగా పెట్టినట్లయితే పరమ సంతోషాన్ని పొందుతుంది. తెలుగు వన్ ప్రేక్షకులకి విజయదశమి పర్వదిన సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు సంపూర్ణంగా లభించాలని ప్రార్థిస్తూ అమ్మవారిని అలంకారాలు 9 రోజుల పాటు వేస్తారు. వాటిలో ఒక్కొక్క రోజు వేయబడ్డ అలంకారంలో దాగిన రహస్యాన్ని క్రమంగా అనుకుంటూ వెడదాం. ఈ రోజున బాల త్రిపుర సుందరి రూపంలో గోచరిస్తారు అమ్మవారు. బాల త్రిపుర సుందరి, ఇంట్లో చిన్నపిల్ల కానీ ఉన్నట్టయితే ఆ పిల్ల అందరినీ ఆకర్షిస్తూ కనిపిస్తూ ఉంటుంది. అమోఘమైన మంత్రం వివాహంలో కనిపిస్తుంది. సోమ ప్రథమో వివిధే గంధర్వో వివిధ ఉత్తర తృతీయోగ్నిష్టే పతిస్తురీయస్తే మనుష్యజ సోమో దదద్గంధర్వాయ గంధర్వో దదద్గ్నయే రియంచ పుత్రాగుశ్చాదాదగ్నిర్మహ్యమతో ఇమాం. చిన్నపిల్లలు ఎక్కడైనా కానీ ఉన్నట్లయితే 1 నుంచి 5 సంవత్సరాల వరకు వాళ్ళ మీద చంద్రుడు రాజ్యాన్ని చేస్తాడట. సోమ ప్రథమో వివిధే, ఆకాశంలో కనిపించే చంద్రుడు ఎంత ఆకర్షణీయుడిగా ఉంటాడో అలా 1వ సంవత్సరం నుంచి 5వ సంవత్సరం వరకు, అంటే 1వ సంవత్సరం అంటే పుట్టిన సంవత్సరం అని కాదు, పుట్టిన దగ్గర నుంచి 5వ సంవత్సరం వరకు చాలా ఆకర్షణీయురాలుగా కనిపిస్తున్న ఆ పిల్ల ఎక్కడున్నా సరే మనం వెళ్ళి దర్శించేంతటి ఇష్టంగా ఉంటుంది. చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో శరీరం కూడా అంత చల్లగానే ఉంటుంది. పురుష శిశువు కంటే స్త్రీ శిశువు శరీరం చల్లగా ఉంటుంది అనేది యథార్థం. ఆ సమయంలో చంద్రుడు ఆమె మీద ఉంటాడు కాబట్టి ఆకర్షణీయ విధానంతో పాటు చంద్రమా మనసో జాత, మానసికమైనటువంటి శక్తిని కూడా పిల్లకిస్తాడు. ఆ కారణంగానే నాన్న, అమ్మ, బాబాయ్, తాతయ్య ఇలా అందరినీ గుర్తుపట్టగలుగుతూ నవ్వగలుగుతూ ఉంటుంది శిశువు. అన్నీ గుర్తుపట్టేటటువంటి తీరు ఆ వయసులో. గంధర్వో వివిధ ఉత్తర, 6 నుంచి 5 సంవత్సరాల పాటు అంటే 6 నుంచి 10వ సంవత్సరం వరకు ఆమె మీద గంధర్వుడు అధివసించుంటాడు. గంధర్వో వై లావణ్యవాన్, గంధర్వుడు అందానికి ప్రతీక కాబట్టి ఆడుపిల్లలో నిజమైనటువంటి అందాన్ని ఇచ్చేటటువంటి కాలం 6 నుంచి 10 సంవత్సరాల మధ్యకాలంలో. ఈ కారణంగానే ఎక్కడైనా ఆడుపిల్ల యొక్క అందాన్ని మనం చూడాలి అంటే సరిగ్గా 10 సంవత్సరాల లోపు 6 సంవత్సరాల మీద, అప్పుడు వాళ్ళ అందం ముందు నాటికి ఏ అందగత్తెగా అవుతుందో, ఎంత అందగత్తెగా అవుతుందో మనకి తెలుస్తుంది. గంధర్వో వై లావణ్యవాన్, అందాన్ని నింపుతాడు. ఆ కారణంగా 6 నుంచి 10 సంవత్సరాల మధ్య వయసులో ఆమె అందం ఎంత ఉన్నది అని తెలుస్తుంది. ఏ విధమైన కామభావము లేకుండా పవిత్రంగా ఉండేటటువంటి అమోఘమైన చూపు ఆడపిల్లకి 6 నుంచి 10 సంవత్సరాల వరకే. తృతీయోగ్నిష్టే పతి, ఎప్పుడైతే 10 దాటి 11వ సంవత్సరం వచ్చిందో ఈ చిన్న మనిషిగా ఉన్న పిల్ల పెద్ద మనిషి అవుతుంది. అప్పుడు తృతీయోగ్నిష్టే పతి, ఆమెలో అగ్ని ప్రవేశిస్తాడు. అగ్ని కామగుణాన్ని సూచించేది కాబట్టి 11 నుంచి 16 రాగానే ఆమెలో కామం ఉద్బుద్ధమవుతుంది. అప్పుడికి వివాహానికి యోగ్యురాలవుతుంది 17వ సంవత్సరం నుండి అని వివాహంలోని మంత్రం. దానికి ఈ అమ్మవారి బాలాత్రిపుర సుందరి రూపానికి సంబంధమేమిటి అనుకోకూడదు. ఏ 6 నుండి 10 వరకు ఉండేటటువంటి ఆ 5 సంవత్సరాల వయసులో అమ్మాయిని బాల అని పిలుస్తారో సరిగ్గా ఆ వయస్సు రూపం కలిగినటువంటి అదే విధమైన రూపంతో అమ్మవారు మనకి ఆలయంలో కనిపిస్తారు. జాగ్రత్తగా ఆలోచించి చూస్తే మన చెల్లెళ్ళనందరినీ కూడా లేదా మన అక్కలందరినీ కూడా మన అమ్మ చక్కగా తలంటు పోసి ఆ చిన్న జడను దాన్ని వేసి ముఖానికి అద్దవలసినవన్నీ అద్ది మంచి బొట్టుని పెట్టి చెవులకి దుద్దులను అన్నింటినీ ఏర్పాటు చేసి మెడలో నగవేసి
పట్టు పరికిని పట్టు జాకెట్ వేసి జాగ్రత్తగా కూర్చోబెట్టి చిన్నదైనటువంటి పూల చెట్టును అలా పెడితే ఆడుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి ఆ చెల్లెలు అక్కని ఒకసారి గుర్తు చేసుకోండి ఎంత ముచ్చటగా ఉండేదో అలాంటి రూపంలో కనిపిస్తుంది బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారు కదంబవనిక ఆప్రియ అమ్మవారికి కదంబవనంలో ఆడుకోవడం చాలా ఇష్టం అంతేకాదు చంపకాశోకపు నాగ సౌగంధికల సత్కచ సంపెంగ పువ్వులు కానీ అశోక పుష్పాలు కానీ సుగంధ పుష్పాలు కానీ పున్నాగ పుష్పాలు కానీ ఇలా ఉండేటటువంటి వనాల్లో విహరించడం వాటి సువాసనని అనుభవించడం కూడా అమ్మకి చాలా ఇష్టం అంచేత అమ్మ బాల త్రిపుర సుందరి రూపంలో స్వచ్ఛమైన అందం కలిగినటువంటిదై ఆరు నుంచి పది సంవత్సరాల మధ్యలో ఉండేటటువంటి రూపం కలిగిన ఆ పద్ధతిలో ఉండి కనిపించిన వాళ్ళందరికీ ఆకర్షణీయ విధానాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ మొదటి రోజున రెండో విశేషం ఏంటంటే ఏ మంత్రాన్నైనా ఎవరి నుంచైనా కానీ మనం ఉపదేశించినట్టే ఉపదేశాన్ని స్వీకరించినట్లయితే ఆ రోజున మంత్రాన్ని సాధించేటటువంటి సందర్భంలో మన స్థితి బాల్య స్థితి బాల త్రిపుర సుందరి ఉపదేశాన్ని పొందినటువంటి మొట్టమొదటి రోజున ఏ సాధకుడైనా మంత్రాన్ని స్వీకరించినటువంటి వాడు బాల త్రిపుర సుందరి ఉపాసనని చెయ్యాలి అనేటటువంటి యథార్థం తెలియజేస్తుంది ఈ రూపం మరో విశేషం ఏమంటే నేను అమోఘమైనటువంటి సిద్ధిని పొందాలి అని ఎవరైనా సాధకుడు కానీ తపస్సు ప్రారంభించినట్టయితే ఈ పది రోజుల పాటు మొదటి రోజున ఏ రూపాన్ని అమ్మవారిని ధ్యానం చేస్తూ ఈ రెండు కనుబొమ్మల మధ్య దర్శించాలి అంటే బాల త్రిపుర సుందరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని రెండు కనుబొమ్మల మధ్య అలా నిలుపుకుని మరీ ధ్యానాన్ని సాగించాలి ఆ సాయంత్రం వేళ అమ్మ యొక్క రూపాన్ని గమనించుకుని అమ్మ పాదాల నుండి తల వరకు ఉండేటటువంటి రూపాన్ని ప్రతి అంగాన్ని కూడా హృదయంలో చిత్రీకరించుకుని ఆ చిత్రీకరించుకున్నటువంటి రూపాన్ని హృదయంలో నిలుపుకుని తపస్సు కానీ అంటే ఆవేళ చేయగలిగినంతసేపు జపాన్ని ధ్యానాన్ని చేస్తే బాల త్రిపుర సుందరి రూపం హృదయంలో ఉండి ఆ ఇయ్యబడ్డటువంటి మంత్రం నిశ్చయంగా ఫలించే అవకాశం కనిపిస్తుంది ఆ తర్వాత రెండవ రోజు అలంకారాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఏ విధమైన రూపంతో అమ్మవారిని ధ్యానించాలో ఆ విశేషాన్ని తెలుసుకుంటారు ఈవేళ బాల త్రిపుర సుందరి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని రాక్షసులు గమనించారు అబ్బో అమ్మవారంటే ఇంత చిన్నపిల్ల అనేకమైన ఆయుధాలని చేతుల్లో 21 ఆయుధాలని పుచ్చుకుని వస్తే అమ్మవారితో విరోధం అంటే ఏదో అనుకున్నాం కానీ ఇంత చిన్నపిల్లతో పోరాటమా అని వాళ్ళు ఆశ్చర్యపడ్డారు కానీ ఎంత చిన్న పిల్లగా ఆవిడ కనిపిస్తుందో అంత పెద్ద శక్తిమతి అనేటటువంటి యథార్థం యుద్ధాన్ని ప్రారంభించాక వాళ్ళకి తెలిసింది దాన్ని బట్టి సాధకుడైన వాడు కూడా గమనించవలసిన అంశం ఒకటే అబ్బే మరీ మూడు అక్షరాల మంత్రమేనండి ఆయన ఇచ్చింది అని మూడు అక్షరాలు అంత గొప్పగా అవుతాయా అనుకోకూడదు ఏ బాలారూపంలో ఉన్నటువంటి అమ్మవారు మహాశక్తిమతిగా విజృంభిస్తే అవుతుందో అలా ఈ చిన్నదైనటువంటి అక్షర సమూహం ఓ మంత్రంగా ఉంటే ఈ మంత్రాన్ని మననం కానీ చేయడం ప్రారంభిస్తే మహాద్భుతమైనటువంటి శక్తి ఇచ్చేటటువంటిదిగా అవుతుందనే యథార్థాన్ని ఆంతర్యం ద్వారా మనం గ్రహించుకోగలగాలి అలాంటి బాల త్రిపుర సుందరి రూపాన్ని అలా హృదయంలో ధ్యానించుకుంటూ మనకు ఇష్టం వచ్చినటువంటి నచ్చినటువంటి చక్కగా చదవగలిగినటువంటి బాల త్రిపుర సుందరి శ్లోకాలని వేళ అమ్మవారి ఎదురుగా కానీ ధ్యానిస్తూ ప్రార్థించినట్టయితే తనని ఆరాధిస్తున్నారనే యథార్థాన్ని తెలిసిన అమ్మ అనుగ్రహాన్ని చూపిస్తుంది అలాంటి అనుగ్రహం తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కలగాలని మరోసారి పరమేశ్వరుని ప్రార్థిస్తూ స్వస్తి.